గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలపూడి గ్రామంలోని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల్లో మట్టి తవ్వకాలపై అక్రమాలు జరిగాయని స్థానిక గ్రామస్తులు ఆరోపించారు. దీనిపై గ్రామ ప్రజలు అక్రమాలను ప్రశ్నించడంతో వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని గుంటూరు జిల్లా బీసీ నాయకుడు సురేష్ మండిపడ్డారు. అధికారులను అడ్డుపెట్టుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి అనే గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగినాయి. జగనన్న కాలనీకి 2 ఎకరాల 30 సెంట్ల జగనన్న కాలనీలో మట్టి తోలటం అనే పేరుతోటి సర్పంచి ఆర్డర్ తెచ్చుకొని అక్కడ ఒక్క తట్ట కూడా మట్టి తవ్వకుండా మట్టి వేయకుండా మొత్తం కూడా ప్రైవేటుగా ట్రక్కు 1500 2000 చొప్పున కోట్ల రూపాయలు మట్టిని అమ్మకాలు జరిగినాయి. దీన్ని మరి ఈ విషయం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగానికి మొత్తానికి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఎవరైతే పేదలు లబ్ధిదారులు ఉన్నారో జగనన్న కాలనీ లబ్ధిదారులు ఉన్నారో మా 2 ఎకరాల 37 సెంట్లలో మాకు ఒక్క తక్కువ కూడా మట్టి వేయట్లేదు ఏంది అని చెప్పేసి వాళ్ళందరూ అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళందరి మీద సర్పంచ్ భరత్ ఆలా శ్రీనివాసరావు మరి వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వ యంత్రాంగం అండదండలతోటి తప్పుడు కేసులు రౌడీ షీట్లు ఓపెన్ చేయించడం అనేది జరిగింది. ఏ విధమైన నేర చరిత్ర లేని వీళ్ళు పేదలు జగనన్న కాలనీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద తప్పుడు కేసులు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం చాలా అన్యాయం. ఈ విషయం అన్నీ మరి ప్రభుత్వం దృష్టికి మరి హోం స్థానిక శాసనసభ్యులు హోంమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. అన్ని ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నేతలందరిని కలుపుకొని ఇక్కడ పేదలు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగని పోక వాళ్ళపై తప్పుడు కేసులు అనేది చాలా దుర్మార్గము. ఈ యొక్క ఏదైతే ప్రభుత్వము మరి జగన్ ముఖ్యమంత్రి జగనన్న మరి పేదల కోసం సంక్షేమ పథకాలను పెడుతూ పేదలకి మట్టి దోలాలి అని చెప్పేసి తీసుకున్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాన్ని నీరుగార్చి వారికి అన్యాయం చేసి ఒక్క